హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఏపీలో ఇప్పుడు చర్చ అంతా రాజధాని అంశంపై నడుస్తుంది. దేశంలో ఎక్కడా లేని ప్రతిపాదికను వైఎస్ జగన్ శ్రీకారం చుట్టాడు. అసలు రాష్ట్రంలో 3 రాజధానులు వచ్చే అవకాశం ఉందని ఆయన విమర్శలు చేశాడు. ఇక ఏపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు షాక్ అయ్యారు. ఇక రాష్ట్రంలో ఉన్న రైతులంతా రోడ్డుపైకి వచ్చారు. వైఎస్ జగన్ నిర్ణయంపై అందరూ మండిపడ్డారు. ఇక తాజాగా దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన, జిఎన్ రావు కమిటీ నివేదికపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయబోతుందన్న వార్త నేపథ్యంలో అమరావతి రైతులు రోడ్డెక్కారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదంటూ 13 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అంతేకాదు, అమరావతి ఇన్సైడ్ ట్రేడింగ్ పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ రాజధానిపై అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని రాష్ట్ర పరిధిలోని అంశమని ఆయన అభిప్రాయపడ్డారు. 3 రాజధానులను ఎలా నిర్ణయిస్తారు, విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే తాను స్పందిస్తానని తెలిపారు. రాజధానిపై వేసిన కమిటీల నివేదికలు బయటకు వచ్చాక దీనిపై బీజేపీ స్పందిస్తుందని, ఆ తర్వాతే కేంద్ర హోంశాఖ అభిప్రాయం చెబుతోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మరి ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు సంయమనంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటారో మీ అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.